ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కూసంపూడి మహేష్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో ఉన్న దివ్యాంగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు 1000 రూపాయల పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. దివ్యాంగులను ఉద్దేశించి సండ్ర మాట్లాడారు. దురదృష్టవశాత్తు మానసిక శారీరక అంగవైకల్యంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మరియు మనమంతా అండగా ఉండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. గుడి మసీద్ చర్చిల్లో దేవుడు కనబడతాడో లేదో కానీ పేదలను ఇంత పెద్ద మొత్తంలో ఆదుకుంటున్న మన కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్ష దైవం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమావాసు, కమిషనర్ సుజాత, సత్తుపల్లి కౌన్సిలర్లు గ్రాండ్ మౌలాలి చాందు పాషా, మట్టా ప్రసాద్, వేమ్సూర్ మండల అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి మరియు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకంటే ఇచ్చిన ఉదాహరణ లేదు. ఇక్కడ మనం గుళ్ళకు పోతాం, దేవుడికి దండం పెడతాం, మసీదులకు పోతాం ప్రార్థన చేస్తాం, చర్చిలోకి పోతాం ప్రార్థన చేస్తాం. దాని వల్ల మన ముందు ప్రత్యక్ష దైవంగా కేసీఆర్ గారు దివ్యాంగుల యొక్క కుటుంబాల్లో వెలుగులు నింపిన ఒక గొప్ప మానవతావాది. 4116 రూపాయలు వచ్చే నెల జూలై మొదటి వారం నుంచే మీ అకౌంట్ లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న సందర్భంగా మీరందరూ కృతజ్ఞతాపూర్వకంగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికి ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్ మహేష్ గారికి, కమిషనర్ ఉన్నారు, అందరూ కూడా సమావేశంలో చూస్తున్నారు. మానవత దృక్పథంతో తెలంగాణ వ్యాప్తంగా 4316 రూపాయలు వచ్చిందిగా అమలు పనులకు ఏర్పడండి. పనులకు ఏర్పడే దివ్యాంగ సోదరులందరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఒక మిత్రుడు మాట్లాడతారు. ఇప్పుడు అబ్బాయి పేరు హలో హలో నా పేరు రామకృష్ణ గారు. 10 ఏకర్ నాకు అసలు బయటకెళ్ళి రాదు. కేసీఆర్ విజయంతో ఇవన్నీ చేపట్టు ఫస్ట్ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను చెప్పాలని ఏంటంటే మాకు ఏర్పాటు చేశారు, చాలా కృషి ఇచ్చారు కేసీఆర్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారు సదానంద వీరయ్య గారు. ధన్యవాదాలు సార్.